హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. సో ఈరోజు మన ఛానల్లో నేను తీసుకొచ్చేసాను హెయిర్ స్ట్రైట్నర్ రివ్యూని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది 2-in-1 హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. అంటే కర్ల్ చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు. సో దీని ఎట్లా యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఈరోజు వీడియో చేసి చూపించబోతున్నాను. అలాగే కర్ల్ ఎట్లా చేసుకోవాలి, స్ట్రైట్నింగ్ అనేది కూడా ఎట్లా చేసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో దీన్ని ఓపెన్ చేసేద్దామా. ఇది నోవా కంపెనీ నుంచి నేను తీసుకున్నాను అనమాట. సో కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ స్టెప్స్ వైజ్ ఉంటుంది. అంటే కర్ల్ ఎట్లా చేసుకోవాలి, అలాగే స్ట్రైట్నింగ్ అనేది కూడా ఎట్లా చేసుకోవాలి అనేది చెప్పేసి ఇక్కడ చాలా డీప్గా రాసింది మనకి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి, అలాగే స్ట్రైట్నింగ్ కూడా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనం ఏదైనా డౌట్ ఉంటే దీనిపైన ఉన్నటువంటి రివ్యూ నా వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దీనికైతే ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కదా. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కనే ఒక బెల్ సింబల్ అనేది వస్తుంది. సో బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. మీరే ముందుగానే వీడియోస్ చూసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇది ఈ పార్ట్ వచ్చేసి స్ట్రైట్నింగ్ కోసం, అండ్ ఈ పార్ట్ వచ్చేసి కర్ల్ కోసం అనమాట. సో ఇప్పుడు నేను స్ట్రైట్నింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే కర్ల్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు వీడియో చేసి చూపించేస్తాను. చూసారు కదా, నాకు ఈ కలర్ చాలా ఇష్టం, చాలా బాగా నచ్చుతుంది నాకు. అలాగే ఇక్కడ పవర్ బటన్ అనేది ఉంది కదా. సో మనం ప్లగ్ పెట్టిన తర్వాత, అంటే కరెంటు బోర్డుకి మనం ప్లగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పవర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పవర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కోమ్ తీసుకొని చిన్న చిన్న లేయర్స్లా తీసుకునేసి మనం తీసుకున్నటువంటి హెయిర్ స్ట్రైట్నర్ని పెట్టి, అంటే నేను చూపించాను కదా అలా మధ్యలో పెట్టి ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇస్తూ అట్లా చేసుకోవాలి. అలాగే దీనికి ఒక క్రీమ్ ఉంటుంది. సో క్రీమ్ అనేది మనం అప్లై చేసినట్టయితే ఇంకా స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఈ డేస్లో క్రీమ్ దొరకడం చాలా కష్టం కాబట్టి నాకు ఆ క్రీమ్ అవైలబుల్గా లేదు. సో నేను దాన్ని యూస్ చేయలేదు, కొంచెం తేడాగా వచ్చింది. బట్ ఓకే, అంటే చేసే విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను, చేసుకునే విధానాన్ని. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా తీసుకునేసి హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. అండ్ అది చాలా హీట్ ఎక్కుతుంది, టచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. అంటే ముక్కునేటప్పుడు నాకు చాలా హీట్ అనిపించింది హ్యాండ్కి. ఈ పట్టుకునే దగ్గర అయితే ఏమీ లేదు, కానీ కర్ల్ దగ్గర చూపించాను కదా, దాని దగ్గర అయితే నాకు చాలా హీట్ అనిపించింది. సో జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కర్లింగ్ అనమాట. సో కర్ల్ కూడా చూసారు కదా చాలా బాగా వచ్చింది, ఏం క్రీమ్స్ యూస్ చేయకుండానే చాలా బాగా వచ్చింది. అండ్ హెయిర్ కూడాను కొంచెం వెట్గా ఉండాలన్నమాట, అంటే కొంచెం తడి తడిగా ఉంటే మనకి కర్ల్ ఎట్లా తిప్పితే అట్లా వస్తుంది అనమాట. సో చూసారు కదా ఈ విధంగా. చూసారు కదా కర్ల్ ఎంత బాగా వచ్చిందో, కర్ల్స్ అయితే చాలా బాగా వస్తుంది, స్ట్రైట్నింగ్ కూడా బాగా వస్తుంది. ఆ క్రీమ్ అనేది మనం యూస్ చేస్తే స్ట్రైట్నింగ్ చాలా బాగా వస్తుంది. సో ఇలా చిన్న చిన్న పార్ట్స్గా మనం తీసుకునేసి హెయిర్ అంతా ఈ విధంగా కర్ల్ చేసుకోవాలి. మా సిస్టర్ వచ్చి నాకు కర్ల్ చేయు అని చెప్పేసి అన్నది. బేసిక్గా నేను స్ట్రైట్నింగ్ బాగా చేద్దాము అని చెప్పి ట్రై చేశాను, బట్ తను నాకు కర్ల్ చేయు, నాకు కర్ల్ కావాలి అనేసి అంటే చేశానమాట. సో చూసారు కదా ఈ విధంగా వచ్చింది. బట్ చిన్న టిప్ ఏంటి అంటే హెయిర్ని కొంచెం వెట్గా ఉంచుకో, అంటే తడిగా ఉంచుకో అనమాట. బాగా పొడి చేసేస్తే మనం చెప్పినట్లు వినదన్నమాట, అంటే ఇట్లా స్టిఫ్గా స్టిక్కీగా అయిపోతుంది. సో ఈ విధంగా చిన్న చిన్న పార్టిషన్స్గా తీసుకునేసి మనం కర్ల్ చేసుకోవచ్చు. నేను హెయిర్ అంతా ఈ విధంగా తీసుకునే చేశానన్నమాట. సో కర్ల్ అయితే అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు, ఎందుకు అంటే
అంటే క్రీమ్ అనేది నేనేం యూస్ చేయలేదు. దట్ హెయిర్ కూడాను బాగా డ్రై అయిపోయింది తంది. కొంచెం స్టిక్కీగా అనిపించింది హెయిర్ అంతాను, బాగా రాలేదు. కానీ నేను చేసే విధానాన్ని మీకు చూపిద్దామని ట్రై చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. మీరే ముందుగా నా వీడియోస్ చూసేయచ్చు.